వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియా కుమార్ అఫీషియల్. సో ఇవాళ ఏంటంటే చూసారు కదా టైటిల్, టొమాటో మసాలా ఓట్స్ అన్నమాట. సో ఇది చాలా ఈజీ రెసిపీ అండి, చాలా అంటే చాలా ఈజీ రెసిపీ. అంటే నేను ఎప్పుడైనా నాకు పెద్ద పెద్ద వంటలు లైక్ పప్పు ఏమైనా కూర రైస్ అట్లా సపరేట్ సపరేట్గా చేసుకునే ఓపిక లేనప్పుడు ఇలా సింపుల్గా చేసేసుకుంటాను. సో ఇది వచ్చేసి పాన్ పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్స్ వేసేసుకొని ఇప్పుడు మనం అంటే దీంట్లో అవి కూడా అవసరం ఉండదు, ఆవాలు జీలకర్ర ఇవన్నీ అవసరం ఉండదండి. సో డైరెక్ట్గా మనం ఆనియన్స్ తరుక్కున్న వేసుకొని ఒక 2 పచ్చిమిర్చి చీలికలు, అంటే ఇవి ఆప్షనలే బట్ నాకు పచ్చిమిర్చి ఉంటేనే ఇష్టం. సో అందుకనేసి ఒక 2 పచ్చిమిర్చి వేసాను కట్ చేసుకొని స్లైసెస్గా. తర్వాత ఇంకొకటి ఏమంటే మసాలా ఓట్స్ డైటింగ్ ఎవరైతే డైట్ చేస్తుంటారో వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుందంట, నేను ఇది ఎక్కడో విన్నాను. సో అందుకనేసి వాళ్ళకైతే చాలా బాగుంటుంది ఇది, చాలా ఈజీ కూడా, చాలా క్విక్గా అయిపోతుంది, చాలా బాగుంటుంది కూడా. ఇంకా నేను వచ్చేసి డైటింగ్ మీద ఏం లేను బట్ నాకు వేరే వంట చేసుకునే ఓపిక లేక ఇది తినాలనిపిస్తే చేస్తున్నాను. సో నాకు ఓట్స్ అంటే చాలా ఇష్టం, చాలా రోజులైంది కూడా నేను తినేసి, అందుకనేసి ఇప్పుడు మసాలా ఓట్స్ చేస్తున్నాను. ఇలాగ ఆయిల్లో టమాటా పచ్చిమిర్చి బాగా మగ్గాలి, పచ్చివాసన పోవాలి, కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా మగ్గించుకోవాలండి. ఇంకొకటి ఏమంటే ఇంకా నాకు ఏం చేయాలి అని చెప్పేసి ఆలోచనలో ఉంటే ఇంకా ఓట్స్ ప్యాకెట్ కనిపించింది. సో ఓట్స్ చేసేద్దామని చెప్పేసి ఓట్స్ తీసేసుకున్నాను, ఇంకా ఓట్స్ చేస్తున్నా. ఇక్కడ ఏమంటే ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి ఇందులో, నేను ఇక్కడ పసుపు యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ ఇప్పుడే యాడ్ చేయనండి, నేను చాలా లాస్ట్లో యాడ్ చేస్తాను, వాటర్ వేసాక సాల్ట్ వేస్తాను. ఎందుకంటే అప్పటికి నాకు ఇందులో వేసాను అనుకోండి ఆనియన్స్ అన్ని చాలా ఉప్పు ఉప్పుగా అనిపిస్తాయి, అందుకనేసి నేను ఇప్పుడు వేయను. సో ఇది టొమాటోస్, నేను ఆ చెక్క మీద కట్ చేసుకుంటాను ఏవైనా కానీ, అంటే వెజిటేబుల్స్ ఏవైనా కానీ చెక్క మీదే కట్ చేసుకుంటాను. సో ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు మనం మామూలుగా ఓట్స్ వేరే రకంగా చేసుకుంటారు, చాలా చాలా ఐటమ్స్ ఉంటాయి చేసుకోవడానికి, చాలా టైప్స్ ఉంటాయి. బట్ నేను వచ్చేసి నాకు ఇలా ఉంటేనే ఇష్టం, ఇలా మసాలా ఉంటేనే ఇష్టం, కొంచెం స్పైసీగా ఉంటుంది, కొంచెం తినడానికి కూడా నోటికి రుచిగా చాలా బాగుంటుందండి. సో అందుకనేసే నేను టమాటా మసాలా ఓట్స్ అని చెప్పేసి తీసుకున్నాను. ఇంకా మనకి కరివేపాకు అంటే హైలైట్, కరివేపాకు ఖచ్చితంగా ఉండాలి ఏ వంట అయినా కూడా. ఒక 2 డేస్ కరివేపాకు లేదండి మా ఇంట్లో, సో అప్పుడు చాలా కష్టంగా అనిపించింది. సో అది ఇప్పటికైతే కరివేపాకు కాస్ట్ చాలా ఎక్కువ కూడా, ఒక ఇంత చిన్న కట్ట అంటే రెమ్మలు ఒక 2-3 రెమ్మలు అనుకోండి, రెమ్మలు అంటే కొమ్మలు, ఒక చిన్న కొమ్మ 10 రూపీస్ అండి. అసలు అది చూడడానికే తీసుకోవాలంటే చాలా బాధ అనిపిస్తుంది, కానీ ఇంకా మనకి అది ఖచ్చితంగా ఉండాలి కాబట్టి ఇంకా తీసుకొని వచ్చేసాను. ఇంకొకటి ఏమంటే ఇప్పుడు మనం మసాలా ఓట్స్ అయితే చేస్తున్నాం కదా, మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి, చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరే చూస్తున్నారు కదా, అది మంచిగా టర్న్ అవుట్ అవుతుంది, చాలా అంటే చాలా బాగా వస్తుంది. లాస్ట్ వరకు చూడండి మిస్ అవ్వకుండా. ఇంకొకటి ఏమంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఊరికే చూస్తున్నారు బట్ వ్యూస్ వస్తున్నాయి బట్ చూడట్లేదు, ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇది మా చిన్న రిక్వెస్ట్. ఇప్పుడైతే మనం టమాటాలు కూడా బాగా మగ్గిపోయిన తర్వాత నార్మల్గా మనం ఇందులోకి వాటర్ యాడ్ చేసేసుకుంటాం. అదే అండి ఓట్స్ ప్యాకెట్, చూసారా నేను మీకు చూపించాలని చెప్పేసి చూపించాను బట్ బాండీ లోపల పడిపోయిద్దేమో అని చెప్పేసి సగమే చూపించాను. అది వచ్చేసి ఓట్స్, మసాలా ఓట్స్ చిన్న ప్యాకెటే తెచ్చుకున్నాను, నేను ఒక్కటే తింటాను అనమాట ఇంట్లో. సో అందుకనేసి చిన్న ప్యాకెట్ తెచ్చుకున్నాను, అంటే డైలీ తినాం కదా, ఎప్పుడో ఒకసారి తింటాం కదా, సో అందుకనేసి ఒకటే ప్యాకెట్ తెచ్చుకున్నాను, చిన్న ప్యాకెట్ అది కూడా. సో మనం ఎలా అంటే ఓట్స్ చాలా వాటర్ ఎక్కువ పీల్చుకుంటాయి అనమాట, అది కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో అందుకనేసి ఇప్పుడు 1 చిన్న కప్పు ఓట్స్ తీసుకున్నామంటే ఒక 3 కప్స్ 3.5 కప్స్ వరకు వాటర్ తీసుకోవాలి, ఎందుకంటే అది మనం లాస్ట్లో బాగా ఉడికేలోపు అది బాగా దగ్గరైపోయి కొంచెం గట్టిగా అయిపోతుంది అనమాట. కొంచెం మరీ అంత గట్టిగా అవ్వకోకుండా కొంచెం బాగుంటే బాగుంటుంది కాబట్టి ఒక గ్లాస్ అంటే ఒక చిన్న కప్పు ఓట్స్కి ఒక 3 కప్స్ 3.5 కప్స్ వాటర్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. సో ఇంకో నాకు ఇది చాలా ఈజీ అనిపిస్తుందండి రెసిపీ, ఏమంటే ఇవి కొంచెం ఉడకడానికే కొంచెం టైం పడుతుంది, టమోటా పచ్చిమిర్చి ఆనియన్స్ అంతేగాని లేకపోతే చాలా త్వరగా అయిపోతుంది. కావాలంటే మీరు ప్లేట్ పెట్టేసుకోండి, దానిపైన ఏదన్నా మూత పెట్టేసుకోండి, తొందరగా మగ్గిపోతాయి టమోటాలు.
సో ఇలాగా 3 కప్స్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను నేను. అంటే ఒక కప్పే ఓట్ తీసుకున్నాను, అది కూడా నాకు చాలా ఎక్కువ అయిపోయింది, నేను ఒకటే కదా అందుకనేసి, అది నేనే. సో అందుకనేసి ఒక కప్పు ఓట్స్కి 3 కప్స్ వాటర్ యాడ్ చేసుకున్నాను. ఏమంటే వాటర్ బాగా మరిగేంత వరకు బాగా ఉడికించుకోవాలండి మనం. ఇలా బాగా మరిగినప్పుడు ఓట్స్ యాడ్ చేసుకోవాలి. నేను ఇంకొకటి ఏమంటే స్టార్టింగ్లో గరం మసాలా సాల్ట్ వేయలేదు కదా, సో అందుకనేసి ఇప్పుడు సాల్ట్ గరం మసాలా వేసుకోవాలి. ఖచ్చితంగా గరం మసాలా ఉంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు నేను ఓపెన్ చేస్తుంది అయితే గరం మసాలా. సో గరం మసాలా అయితే వేస్తున్నా. నాకు కొంచెం స్పైసీ ఎక్కువగా ఉంటేనే ఇష్టం, అంటే లైట్గా స్పైసీ లేకుండా చప్ప చప్పగా ఉంటే తినాలనిపించదు. సో అందుకనేసి నేను కొంచెం ఎక్స్ట్రా స్పైస్ వేసుకుంటాను. ఇప్పుడు ఎవరైనా నాకు 1 కప్ వేయండి అంటే, సారీ 1 స్పూన్ వేయండి అంటే ఇంక నేను కొంచెం దానికి కొంచెం ఎక్స్ట్రా వేసుకుంటాను అన్నమాట. అందుకనేసి నాకు స్పైస్ అంటే చాలా ఇష్టం, స్వీట్ అంటే అస్సలు నచ్చదు. సో చూడండి, ఆల్రెడీ 2 పచ్చిమిర్చి వేసాను కదా, మరికి 1/2 స్పూన్ నేను అంటే కారం పొడి అంటారు కదా మిరప్పొడి, అది వేసాను. మీరు స్పైస్ తక్కువ తినేటట్టు అయితే తక్కువ వేసుకోండి. ఇది మీకు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఎందుకంటే నేను ఇలాగ ఊరకనే ఉన్నప్పుడు నాకు ఇంకా ఇంట్లో వేరే ఐటమ్స్ ఏమీ లేవు తినడానికి అంటే, ఇంక నేను సింపుల్గా చేసుకునే రెసిపీ ఇది, లేదంటే ఉప్మా చేసేసుకుంటాను. ఫాస్ట్గా అయిపోతాయి, తినడానికి కూడా చాలా బాగుంటాయి కాబట్టి ఇవి తొందరగా చేసేసుకుంటాను. ఇప్పుడు ఇలా ఓట్స్ కూడా యాడ్ చేసుకొని బాగా కలపాలండి, ఎందుకంటే అవి ముద్దలుగా అయిపోతాయి. అంటే ఏమంటారు, అతుక్కొనేస్తాయి కదా ఒకదానికి ఒకటి, అలా కాకోకుండా ఇలాగ బాగా కలిపుకోవాలి. అప్పుడు అయితే గడ్డలు కట్టవు, అక్కడక్కడ ఉండలు కట్టుకోకుండా ఉంటాయన్నమాట. సో అందుకనేసి ఇలా బాగా బాగా కలుపుకుంటే, ఇప్పుడు ఏమి మనం స్టార్టింగ్లో వాటర్ వేసినప్పుడు ఓట్స్ వేసినప్పుడు కొంచెం లైట్గా వాటర్ ఉండింది, ఇప్పుడు చూసారా అప్పుడే చిక్కబడుతుంది, అలాగ ఓట్స్ దగ్గర అయిపోతుంది. ఇది వచ్చేసి కొత్తిమీర అండి, నేను కొత్తిమీర ఇలా డ్రై చేసే పెట్టుకుంటాను. నార్మల్గా ఫ్రీజర్లో కొత్తిమీర పెట్టినా కూడా ఏమవుతుందంటే అది ఎందుకో నల్ల నల్లగా అయిపోయి ఊరికే పాడైపోయి వేస్ట్ అయిపోతుంది, అందుకనేసి నేను ఇలాగ డ్రై చేసుకుంటాను. చూడండి ఇంత మాత్రం ఉంటే సరిపోయిద్ది మరి. సో ఇలా దగ్గర పడిన తర్వాత దించేసుకోవాలండి, లేదంటే చాలా గట్టిగా అయిపోతుంది. చూడండి బాగుంది కదా,